వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి లడ్డు చుట్టూ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, ఈ అన్ని పరిణామాలను వివరించుకుంటూ ఏం జరిగింది, వీళ్ళు ఎలాంటి చెత్త రాజకీయం చేస్తున్నారు అని ప్రధాని నరేంద్ర మోదీ గారికి లేఖ రాసి, ఆ లేఖ లింకును దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు, పార్టీల అధ్యక్షులకి, కీలకమైన వాళ్ళందరికీ కూడా ట్యాగ్ చేసి వాళ్లకు పంపించి, నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా లేఖ రాయబోతూ ఉన్నారు, ఇలా రాస్తానని చెప్పారు ఆయన. సో ఈ పరిణామాల మధ్య చంద్రబాబు నాయుడు గారి క్యాంపులో ఒక 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 బిత్తరసూపులు, ఒక ఏమంటే బిత్తరితనం అనేది స్టార్ట్ అయింది. సో ఇంకా బిత్తరితనం స్టార్ట్ అయ్యి చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ టీటీడీ ఈవో తోటి ప్రెస్ మీట్ పెట్టిస్తారు, ఎందుకు చదువుతారు ఐఏఎస్? నిజంగా మనకు అర్థం కాదు. అధికారంలో ఉన్న కూర్చోండి, కూర్చొని లేయండి, లేయి ఒక క్రెడిబిలిటీ అన్న కాపాడుకోండి. ఒకసారేమో అక్కడ తిరుమలలో టెస్టింగ్ చేసే టెస్టింగ్ ల్యాబ్లలో ఏమంటారు, ఒకసారి టెస్టింగ్ చేసి మళ్ళీ ఇంకో దగ్గరికి పంపినామంటారు, ఇక టెస్టింగ్ ల్యాబ్లు ఉన్నాయంటారు, లేవంటారు, ఒకసారి వెజిటేబుల్ ఫ్యాక్టరీ, ఒకసారి ఇంకొకటి అంటారు, ఏందో ఇల్లు, మళ్ళీ పెద్ద పెద్ద ఆఫీసర్లు అంటారు ఎంటర్టైన్మెంట్ కోసం పనికొస్తున్నారు వీళ్ళందరూ అని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడతారు. ఇంకొక ఆయన వాళ్ళ అనుబంధ పార్టీ అనుబంధ పార్టీకి అధ్యక్షుడు, ఆయన ప్రెస్ మీట్ పెడతారు. చంద్రబాబు గారికి ప్రెస్ మీట్ పెట్టి జగన్ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు, ప్రధానికి లేఖ రాశారు, దేశంలో అన్ని పార్టీలకు అధ్యక్షులకు లేఖలు. సీరియస్ నిర్ణయం తీసుకునేసరికి చంద్రబాబు గారికి కన్నా అరే ఏంది ఇది, ఇది ఎక్కడికో పోతుంది అనుకున్నారు. మీడియా సమావేశం పెట్టి ఇంకా శుద్ధులు చెబుతున్నారు, శుద్ధులు చెబుతున్నారు, నాకు వెంకటేశ్వర స్వామి అంటే భక్తి, అయితే నన్ను అప్పుడు క్లైవర్ మీద పెడితే కాపాడాడు, అయితే అసలు సబ్జెక్టుకి రండి, అయితే ఏం చెబుతున్నారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి రెండు కొట్టాలంటే నేనే ఫైట్ చేసేది, రెండు కొట్టలు అన్నింది ఎవరు, మీరు చేసిన ఫైట్ ఎక్కడ, ఇంకా అట్లా అనుకుంటే వెయ్యి కాలం మంటలు ఒప్పులు చేసి దగ్గర నుంచి మొదలు పెడితే అదే అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు ఎస్విబిసి ఛానల్ పెట్టాలి అనుకుంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు 42 కోట్లు డబ్బులు ఎందుకండి వేస్ట్, ఇన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, ఎవరో చెబితే తలో 2 గంటలు ప్రసారం చేయరు ఆ ఛానల్, ఆ టీటీడీ కార్యకలాపాలు అన్నారు కదా, ఇదే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉండే, అదంతా కాదుగా సబ్జెక్టుకు రావాలి. ఇంకా చదువుతున్నారు ఎస్ వాల్యూ కౌంట్ ఇంత ఉండాలి, ఇంత ఉంది, ఇంత ఉండాలి, ఇంత ఉంది, అది అప్పుగా మార్పు లేదనే కదా వెనక్కి పంపించింది. అట్లా మీ హయాంలో 15 సార్లు పంపించారట, జగన్ హయాంలో 18 సార్లు పంపించారట, సబ్జెక్టుకు రండి, అట్లా లేదనే కదా పంపించారు. మీరేం చెప్పారు, నెయ్యికి లడ్డూలో కలిపారు, అపవిత్రమైంది అన్నారు, లడ్డూలో కలిపారా, ఎట్లా కలుపుతారు, కలిపారా లేదా అది చెప్పరు, వెనక్కి పంపేశామని చెప్పి టీటీడీ యువో చెబుతారు. వెనక్కి పంపేస్తే మరి ఎట్లా అపవిత్రమైంది, నోటికి ఏదో వస్తే మాట్లాడతారా, సబ్జెక్టు చెప్పకుండా అన్ని ఏదేదో చెబుతూ పోతున్నారు. అదట్లా ఇదిట్లా దేవుడే శిక్షిస్తాడు వాళ్ళను, దేవుడే శిక్షిస్తాడు, మరి దేవుడే శిక్షించేటట్లయితే అంటే ఈయన సిబిఐ వద్దు, జుడిషియల్ ఎంక్వైరీ వద్దు అని చెప్పేది దేవుడే శిక్షిస్తాడట. మరి అక్కడ విజయవాడ ఏదో జరిగింది, ఒక హనీ ట్రాప్ ఎదుర్కొంటున్నటువంటి ముంబై మోడల్ అని 3 ఐపీఎస్లు ఎందుకు సస్పెండ్ చేశారు? విజయవాడ కనకదుర్గ అమ్మవారిని శిక్షించే వాళ్ళు కదా, కొండ మీద ఉన్న అమ్మవారు, ఎందుకు సస్పెండ్ చేశారు? ఏమన్నా అర్థం పడతా ఉందా? ఆయన స్వామివారే చూసుకుంటారు, ఆయనే శిక్షిస్తారు, మరి మీరు మాత్రం అందరి మీద బండలు వేసుకుంటూ పోతారు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉండి. చివరికి ఆయన ప్రెజర్ తట్టుకోలేకున్నారు, ఇంకేదో ఒకటి చేయకుండా అది సిబిఐకి పోతుందో, జుడిషియల్ ఎంక్వైరీకి పోతుందో, మళ్ళీ హైకోర్టులో విచారణ జరుగుతుంది కదా అని చెప్పి వాటన్నింటినీ డైవర్షన్ చేయడం కోసం ఇంకో ప్రకటన చేశారు. సిట్ వేస్తారట చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, ఒక సిట్ వేస్తుందట. ఎవరికి కావాలి సిట్? సిట్ ఎవరికి కావాలి? ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నోటికి ఏది వస్తే అదంతా మాట్లాడి ఈయన వేసి ఈయన కింద అధికారి ఎవరైతే ఉంటారో అధికారి ఇంకా ఈయన ఆలోచనల ప్రకారం, ఈయన విమర్శల ప్రకారం కాకుండా వేరే విధంగా విచారణ చేస్తారా? ఎవరినందరా సిట్ మీద ఎవరికి కావాలి సిట్? జ్యుడిషియల్ ఎంక్వైరీ అయినా కావాలి, సిబిఐ విచారణ అన్నా జరగాలి, సిట్ ఎవరికి కావాలి? సిట్ ఎవరు నమ్ముతారు అసలు? సిట్ ఎవరు నమ్ముతారు? ఇంత రచ్చ చేసి ఇన్ని అబండాలు వేసి టీటీడీ ఆ ప్రతిష్టని దిగజార్చే విధంగా చేసి ఎక్కడ లే పలుచన చేసి దారుణంగా, అది కూడా అసలు ఒక రొటీన్ ప్రాసెస్ను కూడా పెద్ద ఇష్యూ చేసి ఇప్పుడు సిట్ వేస్తారట. ఈయన కింద ఉన్న అధికారి ఈయన చెప్పినట్టు కాకుండా వేరే విధంగా పనిచేస్తారా అండి? ఇదేమన్నా కనుక హత్యనో అత్యాచారమో లేకపోతే ఏమైనా దౌర్జన్యాలో దాడులో కాదు కదా సిట్ విచారణ చేస్తుంది అనడానికి. ఇది రాష్ట్రంలో దేశంలో కోట్ల మందికి సంబంధించిన విషయం, పక్క రాష్ట్రాల్లో కూడా బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సిట్ ఏంది సిట్టు? అది ఎవరు నమ్ముతారు ఈయన సిట్ వేస్తే?
ఏదో కోర్టులో చెప్పుకోవాలి కదా, మేము సిట్ వేసాము, సిట్ విచారణ చేస్తుంది, జుడిషియల్ ఎంక్వైరీ వద్దని చెప్పాలి కదా. వైసీపీ పిటిషన్ వేసింది, రేపు ఎల్లుండి విచారణకు వస్తుంది. జగన్ గారు ప్రధానమంత్రికి లేఖ రాశారు కదా, నెక్స్ట్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తారు కదా. ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడ్డాయి కదా. ఇంకా ఆ విచారణలో ప్రతిసారి వీళ్ళు ఏం చెబుతారు, మేము సిట్ ఎత్తున్నాం, మేము సిట్ ఎత్తున్నాం అంటారు. కోర్టులు ఏమంటాయి, సరే ప్రభుత్వం విచారణ చేస్తుందంటే ఆగండి అంటారు. ఇదంతా ఇదిగానే ఒక కపట నాటకం. సిట్ ఈయన ఈయన కింద అధికారి విచారణ చేస్తే ఎవడండి నమ్ముతాడు? ముఖ్యమంత్రి ఇంత రచ్చ చేసిన తర్వాత, ముఖ్యమంత్రి ఇంత రచ్చ చేసిన తర్వాత కింద అధికారి ఆయనకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తాడా? ఏమైనా అర్థంపడతాం ఉందా? దానికి ఏమైనా విశ్వసనీయత ఉందా? ఈయన వేసే సిటీకి ఇంటిగ్రిటీ ఉంటుందా? ఎవరు నమ్ముతారు అసలు? ఇవన్నీ ఇదంతా కనుక అధికారం చేతిలో ఉందని ఇష్టరీతిన ప్రవర్తించడం తప్పితే సిట్ గిట్టు అసలు ఎవరు నమ్మకూడదు. దాన్ని ఎవరు ఫాలోగానే అవ్వాల్సిన అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి లేదా సిబిఐ విచారణ జరగాలి. ఈయన సిట్ నియమించి దానికి వ్యతిరేకంగా వెళ్ళి ఎవరెవరు హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళలేదు. ఏం ప్రయోజనం దానివల్ల? జగన్ గారు లేఖ రాసి సీరియస్గా తీసుకునేసరికి చంద్రబాబు గారు అంటున్నారు, ఎంత ధైర్యం ఉంటే జగన్కి ప్రధానికి లేఖ రాస్తారు, ఎంత ధైర్యం ఉంటే అని. మీకు ధైర్యం ఉంటే మీరు రాయండి, సిబిఐ విచారణ కోరండి. మీరు రాయండి సార్, సిబిఐ విచారణ కోరండి. మీరే ఇవ్వండి సిబిఐకి. అలా కాబట్టి సిట్ ఎత్తా, నాకు సామి అంటే భక్తి, నన్ను సామి కాపాడిండు, సామి శిక్షిస్తాడు. అది ఎందుకు అంత పురాణం? అంత ఇంత పురాణం అంటే ఏం ప్రయోజనం? ఏదో మాట్లాడుతూ పోతున్నారు. మొత్తం మీద జగన్ తీసుకున్న సీరియస్ నిర్ణయం ఒక పక్క హైకోర్టుకు, ఒక పక్క ప్రధానమంత్రికి, ఒక్కొక్క దేశంలో అందరికీ చంద్రబాబు గారు బెంబేలెత్తిపోయారు. అందుకని చెప్పి సిట్ అంటున్నారు, ఇంకేదేదో మాట్లాడుతూ పోతూ ఉన్నారు. ఎవరు నమ్మరు, వేస్ట్ దానివల్ల.